శ్రద్ధగలవాడు మాత్రమే విద్యల్లో నేర్పు పొందగలడు. మనిషికి తృప్తి తనకున్న సంపద విషయంలో ఉండొచ్చుగాని విజ్ఞానం విషయంలో ఉండకూడదు. మనకు ఉన్న సంపదతో సంతృప్తి పడటం ఉత్తమం. మనకున్న జ్ఞానం సరిపోతుందనుకోవడం అజ్ఞానం. మనం చేసే పనులు మంచివో చెడ్డవో ఎప్పటికప్పుడు తేల్చి చెప్పేవి మన జయాపజయాలే. సాధించాలనే తపన మన లోపాలు బలహీనతల్ని అధిగమించేలా చేస్తుంది. మంచి పని చేసేటప్పుడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆగిపోవద్దు. జీవితంలో కోట్లు సంపాదించినా కలగని ఆనందం ఓ మంచి మిత్రుడిని పొందినప్పుడు కలుగుతుంది. మనకున్న దానితో సంతృప్తి పడటం ఉత్తమమే కాని మనకున్న జ్ఞానం చాలనుకోవడమే అజ్ఞానం. చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో, భూమిని చూసి ఓర్పును నేర్చుకో, చెట్టును చూసి ఎదుగుదలను నేర్చుకో, ఉపాధ్యాయుడిని చూసి సుగుణాలు నేర్చుకో. మన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన విజ్ఞానం. మంచి పనులకు పునాది క్రమశిక్షణే. అది పాఠశాలలో ఉపాధ్యాయుల ద్వారా లభిస్తుంది. దుంహఖాన్ని మరిపించగల దివ్యమైన ఔషధం పనిలో నిమగ్నమవడం. అన్నదానం ఆకలిని తీరిస్తే అక్షర జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది. బయట కనిపించే మురికి గుంతల కన్నా మనసులో మాలిన్యం ఉన్న వ్యక్తులతోనే చాలా ప్రమాదం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.